రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే 4:16 ఒక మాట చూడమ్మా. అమ్మా, వెళ్ళి చదువుటకై నిలుచుండగా వాడుకు చొప్పున చదువుటకై, ఇది 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 మనం గమనించాలి. వాడుకు చొప్పున చదువుటకై నిలుచుండగా, వాడుకు చొప్పున చదువుటకై నిలుచుండగా, గమనించాలి, స్తోత్రం చెప్పాలి. తన వాడుకేమిటంటే బైబుల్ చదవడం. తన వాడుకేమిటంటే బైబుల్ చదవడం. మన వాడుకేమిటంటే పొద్దున్నే లేచి సెల్ చూడడం. మన వాడుకేమిటంటే పొద్దున్నే లేచి మెసేజ్లు చూడడం. మన వాడుకేమిటంటే పొద్దున్నే లేచి వాట్సాప్ మెసేజ్ చూడడం లేదా మెసేజ్లు పంపించడం. ఇది మన వాడుక. ఒక క్రైస్తవుని వాడుక బైబుల్ చదవడం అయితే ఆ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా? స్తోత్రం చెప్పండి. ఎంతమంది మీరు బైబుల్ చదువుతున్నారో నాకు తెలీదు. బైబుల్ చదివినటువంటి వాడు ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం దేవుడు వానికి ఇస్తాడో తెలుసా మీకు? హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి, ఇంకొకసారి చెప్పు. ఇప్పుడు బైబుల్ చదువుతున్నాం అనుకోండి, జ్ఞానం వస్తుంది కదా. బైబుల్ చదివినటువంటి వాడికి వివేకం వస్తుంది కదా. బైబుల్ చదివినటువంటి వాని హృదయంలోనికి దేవుని వాక్యం ఉంటుంది కదా. ఆ వాక్యము ఎంత ఏంటంటే వాక్యము దేవుడై ఉన్నాడని బైబుల్ చెబుతుంది. దేవుడు లోపల, దేవుని వాక్యము లోపల ఉన్నప్పుడు సాతానుడు నిన్ను మోసగించగలడా? సాతానుడు నిన్ను పాడు చేయగలడా? సాతానుడు నిన్ను పాపములో పడవేయగలడా? ఎందుకంటే వాక్యపు జ్ఞానము లోపల ఉంది కదా, లోపల వాక్యం ఉంది కదా. ఆ వాక్యము నిన్ను ప్రతి క్షణం ఏ అడుగు వెయ్యాలో, ఏ అడుగు వెయ్యకూడదో, నువ్వు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరి చూపు ఎలా ఉందో, ఎవరి ఆలోచన ఎలా ఉందో, ఆ వివేకాన్ని పుట్టించగలిగినటువంటిదే దేవుని వాక్యం. ఆ వాక్యం చదవడానికి నీకు ఒక వాడుకగా మారునుగాక యేసునామములో. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చాలా కుటుంబాలండి, వారికి నేను నిండు కృతజ్ఞత వందనాలు చెబుతున్నాను. చాలా కుటుంబాలు సాయంత్రానికి వారు చుట్టూ కూర్చొని భార్య, భర్త, పిల్లలు కూర్చొని కనీసం ఒక అధ్యాయమైన చదువుకొని ప్రార్థన చేసుకోకుండా వారి పడక మీదకి వెళ్ళటం లేదు. అందుకనే వారిని నేను అభినందిస్తున్నాను. నిండు వందనాలు. ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఈరోజు ఆ కార్యం ప్రారంభిస్తే ఎంత బాగుండునో, స్తోత్రం చెప్పగలరా? అలా చేసి చూడండి. నీ కుటుంబానికి శోధన ఎందుకు వస్తుందో తెలుసు నేను చెబుతాను. నీ కుటుంబాన్ని దుష్టుడు పాడు చేయలేడు. ఎందుకంటే నువ్వు వాక్యం చదువుట వలన నీ పిల్లలకు వివేకం వస్తుంది. నువ్వు వాక్యం చదువుట వలన నీ పిల్లలకు జ్ఞానం వస్తుంది. వాక్యం ఎవడు చదవడో వాడు చీకట్లో ఉన్నాడని అర్థం. వాడు చీకట్లో కృంగిపోయాడని అర్థం. వాక్యం లేనిటువంటి వాడికి అంధకారంలో టార్చీ లైట్ లేకుండా ప్రయాణం చేసేవాడితో సమానం. కింద నుయ్యుందో, గొయ్యుందో, ముళ్ళున్నాయో, కిష సర్పాలు ఉన్నాయో, వానికి ఏం తెలుసు? లైట్ లేనటువంటి వానికి, లైట్ ఉన్నటువంటి వానికి తెలుస్తుంది ఏది మంచిదో ఏది చెడ్డదో. ఆ వాక్యం చదవాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు వాక్యంలో ఎంత ప్రభావం ఉంటుందో చదివితే చెబుతున్నాను నేను. ఒక దైవజనుడు కృత నిబంధన పుస్తకం ఒక వ్యాపారం చేసుకుంటున్నటువంటి బాగా ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తికి కొత్త నిబంధన బైబిల్ పుస్తకాన్ని అతనికి ఇచ్చాడట. చూశాడు. అలా చూసి ఒక మాట చెప్పాడు. సిగరెట్ నోట్లో ఉంది అతనికి. ఏమన్నాడంటే, పాస్టర్ గారు, దీనిలో నేను సిగరెట్ చుట్టి పల్సగా ఉంది పేపరు, పొగాకు ముక్కలు ఉంటాయి కదా, సోర్ ఉంటుంది కదా, ఆ సోర్ అందులో పెట్టేసి సిగరెట్ కాల్చొచ్చా? ఒక్కొక్క పేపర్లో చాలా పల్స్గా ఉంది, చాలా బాగుంది, సిగరెట్ కాల్చడానికి అనుకూలంగా ఉంటుంది, సిగరెట్లు తయారు చేసుకోవడానికి అన్నాడట. ఆయన ఒక్క నిమిషం ఆలోచించి కాల్చొచ్చు, కాకపోతే ఒక షరచ్చు. నువ్వు ప్రతిరోజు ఒక సిగరెట్ కాల్చడానికి
ఈ పుస్తకంలో నుంచి ఒక పేపర్ చింపుతావు కదా, ఆ పేపర్ అంతా చదివి అందులో నువ్వు పొగాకు స్వరపెట్టి చుట్టేసి తాగేసేయండి, చదవకుండా తాగొద్దు సుమా నాతో మాటివు అన్నాడట. ఈ పేపర్ నాకు నచ్చింది, సిగరెట్ కాల్చుకోవడానికి పల్చటి పేపరు, దీని కొరకే నేను చూస్తున్నాను, నీకు మాట ఇస్తున్నాను చదివి తాగుతానన్నాడు. మత్తయి సువార్త అంతా కాల్చేశాడు రోజుకు ఒక పేపరు, మార్కు సువార్త అంతా కాల్చేశాడు, లూకా సువార్త అంతా కాల్చేశాడు, యోహాను సువార్తలోనికి వచ్చాడు, చదువుతున్నాడు కాల్చేస్తున్నాడు. యోహాను సువార్తలోకి వచ్చిన తర్వాత 3:16 ఒక మాట తనను పట్టుకుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. నిన్ను క్రీస్తు నీకు అనుగ్రహించింది నీవు నశించకుండా ఉండడానికి, నిత్య జీవాన్ని పొందడానికి, నిన్ను తీర్పు నుండి తప్పించడానికి. ఆ దేవుడు, మహాదేవుడు ప్రేమించి తన సొంత కుమారుని నీ కొరకు ఇచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయి ఇంకా ఏడవడం మొదలుపెట్టారు. ఓ ప్రభువా, నీ కుమారుడైన, ఒక్కగానొక కుమారుడైన క్రీస్తుని నా కొరకు బలిగా ఇచ్చావా, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావా, ఎన్ని పేపర్లు చించాడో అంతగా పశ్చాత్తాపడి ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో తన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడట. 2 సంవత్సరాల తర్వాత ఒకరోజున ఆ దైవజనుడికి అతను ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వస్తే ఒక మీటింగ్కి అక్కడికి వచ్చి నిల్చున్నాడు. నిల్చున్న తర్వాత, సార్ నేను గుర్తున్నానా అని అడిగాడట. ఆ దైవజనుడికి గుర్తులేదు బాబు అన్నాడు. ఒకరోజు మీరు నాకు కలిసి ఒక కొత్త నిబంధన పుస్తకం ఇచ్చి నాతో ఒక మాట చెప్పారు, నేను మీతో ఒక మాట చెప్పాను, సిగరెట్ కాల్చడానికి ఇది వాడొచ్చా అని అంటే, కానీ వాడొచ్చు కానీ ఒక షరతు, చదవాలి నువ్వు అన్నారు కదా, అప్పుడు నేను చదువుతున్నాను. నేను అతి కొద్ది రోజుల్లోనే యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను, ఇప్పుడు నేను సువార్తికునిగా పనిచేస్తున్నాను అన్నాడట. వెంటనే దైవజనుడు కౌగిలించుకున్నాడు, నాకు తెలుసు నా దేవుని వాక్యం చదివితే ఆ వ్యక్తి వ్యర్థుడు కాడు, నా దేవుని వాక్యం చదివితే వాడు ఎప్పటికీ నశించిపోడు. సిగరెట్ తాగడానికి చించుతూ సరదా కొరకు చదివినటువంటి వాడే రక్షింపబడితే, భక్తి భావంతో చదువుకుంటున్నటువంటి నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుని వాక్యం రక్షించలేదా, కాపాడలేదా, దీవించలేదా, ఆశ్రవదించలేదా? ఒక గొప్ప అంటే గొప్ప కాదు, ఒక వ్యక్తిని, ఒక అబ్బాయిని ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంకా డిగ్రీ అయిపోయింది, అతనికి ఇంకా పై చదువుల కొరకు ఏరే ఊరు పంపించాడు, ఏరే పట్టణానికి పంపించాడు. ఆడేమో ఆడు చదువుకోవటం మానేసి ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టాడు. ఆ తండ్రికి పొద్దుగులు ఫోన్ చేస్తాడు, డాడీ ఒక 5000 పంపించండి, డాడీ ఒక 10000 పంపించండి, పలాందానికి పంపించాలి, పలాందానికి ఇవ్వాలన్నాడు అంటాడు. ఒకరోజు ఆ తండ్రి వచ్చి ఎంక్వైరీ చేస్తే అతను పూర్తిగా చెడిపోయినటువంటి వాడని చెప్పారు. సరే, ఆ తండ్రికి అర్థమైంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, డాడీ నాకు ఈరోజు 2000 కావాలి అన్నాడు. బైబిల్ చదువునానా, వస్తే అన్నాడు. బైబిల్ చదివితే డబ్బులు ఎలా వస్తాయి అని పెట్టేశాడు. 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, బైబిల్ చదువమ్మా అందులో డబ్బులు ఉన్నాయన్నాడు. ఆడికేం అర్థం కాలేదు. మరలా తర్వాత అంతే చెప్పాడు. ఆ తర్వాత ఇంక వాడికి అవసరం తీరక ప్రతిదీ ఎలా అంటున్నాడు ఏమిటన్నీ బైబిలు తీసి ఒక పేపర్ తీసి చదివాడు ఆదికాండంలో.
అందులో ఒక 500 ఉన్నాయి. రోజుకు ఒక పేపర్ చదువు, నీకు ఎంత అవసరమైతే అంత తీసుకున్నాడు. కారణం ఏమిటంటే ఆ పేపర్లలో ఆ తండ్రి తన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి పేపర్లో కొన్ని డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన తండ్రి మాట కాదనలేక చదువుతూ ఆ డబ్బులు కొరకు చదువుతున్న పిల్లవాడు ఆ బైబిల్ చదివి వాడు బ్రతుకు మార్చుకున్నాడట. డబ్బులు కొరకు. దయచేసి మీరు గమనించండి, ఏ విధము చేతనైనా బైబిల్ చదవడం వలన ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు నేను మీకందరికి మనం చేసేది ఏమిటంటే, ప్రతి ఇంట్లో బైబిల్ ఉంది, ప్రతి ఇంట్లో బైబిల్ ఉంది, కానీ ప్రతి ఇంట్లో బైబిల్ చదివితే మీరు ఎంత అద్భుతమైనటువంటి అభిషేకం మీ మీద పనిచేస్తుందో తెలుసా? మీ వాడుకగా మారునుగాక. హల్లెలూయా.